హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రిజ్జి ఛానల్ ఈ రోజు స్పెషల్ ఆంధ్ర చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం అండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ సన్నగ కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కారం ఆయిల్ साल्ट पसुपु सन्नगा कट चेसिन कोत्तिमीर वेल्लुलिपायलु धनियालु चक्का लवंगालु यालक्कायलु अल्लं वीटन्नितिनी कलिपि मिक्सी पट्टिंचुकोवालनि मनं इप्पुडु स्टव् वेलिगिंचुकोनि बांडी पेट्टुकोनि अंदुलो आयिल् पोसुकोवालंडि हीट अयिन तर्वात मन कटे उ पचिमिर्ची उल्लिपायलु वेसी वीट लाइट गोल्डन ब्राउन वे वर की वे वेवाली साल्ट पसुपु वेवाली इंदो मन ग्रैंड मसाला पेस्ट वेसको वे पचिवासन पोये वरक वेवाली इंदो मन शुभ्र कड़ी उ चिकेन मुक्कल वेसको बागा कलियबेको మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలండి మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలండి 5 నిమిషాలు ఒకసారి ఇలాగా చికెన్ ముక్కను తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి చికెన్ లో వాటర్ వస్తాయి ఆ వాటర్ లోని చికెన్ ఉడుకుతా ఉంటది మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలకి ఒకసారి చూసుకోవాలండి వాటర్ మొత్తం ఇగిరిపోయింది ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా కారం salt వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ కర్రీని బా దగ్గరగా అయ్యే వరకు వేయించుకోవాలండి చికెన్ కర్రీ లాస్ట్ చివరిగా కొత్తిమీర జల్లుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై తయారైందండి దీని సర్వింగ్ బౌల్ లో తీసుకోవడమే ఇది చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి మా ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి థాంక్యూ